అచ్చా ఇన్లలో సోదాలు ఎందుకు అమెరికా నుంచి కాసిం రజవి ఫోన్ కాల్ ఓ ఉన్నతాధికారితో టచ్ లోకి మరోవైపు నేరం అంగీకరించిన నిందితులు నాగోలు మూసి వంతెన కింద ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు ముగ్గురు బీఆర్ఎస్ కీలక నేతల లీడర్ల ప్రమేయం ఉందట త్వరలోనే ఆ నేతల 41 సిఆర్పిసి నోటీసులు విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ డివైజులు సీఎం రేవంత్ నివాసానికి సమీపంలోనే ఏర్పాటు అంటే ఇగో కాసిం రజవి సేమ్ అట్లే ఉన్నాడు ఎందుకు బతకాలి లుచ్చా బతుకు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకి మలుపు తిరుగుతోంది ఇప్పటివరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ అధికారుల ప్రమేయం ఉందని అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు బీఆర్ఎస్ కీలక నేతల ప్రమేయం ఉందని దాదాపుగా తేలిపోయినట్టు సమాచారం పోలీస్ అధికారుల వెనుక ఉండి ట్యాపింగ్ వ్యవహారాన్ని అంతా నడిపించింది ఆ లీడర్లనే అని అధికారులు ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో ఆ ముగ్గురు బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు ఇవ్వనున్నారు అదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఊహించని మలుపు తిరగడం ఖాయమనే చెప్పాలి ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న ఎస్ఐబి చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తొలిసారి వ్యవహారానికి సంబంధించి రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది ఇటీవలే ప్రభాకర్ రావు ఇళ్లలో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే అయితే వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి రావడంతో అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావు తాజాగా ఓ పోలీసు ఉన్నతాధికారికి అమెరికా నుంచి ఫోన్లో టచ్ లోకి వచ్చినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసిన ప్రభాకర్ రావు క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని జూన్ లేదా జూలైలో వస్తారట మంగళారతి పట్టుకొని నిలబడతాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడ రెడీగా